ఉన్నది. ఫోటోలు వేసేటప్పుడు ఇట్లా కొడితే ఫోటోలు పడతాయి, ఒక్కొక్కరు వేసేటప్పుడు ఒక్కొక్కటి ప్రేమ. అట్లా ఏళ్ళు బయటకు వస్తాను, పోతాను పోతాను. కళ్ళలు కట్ రావద్దు, కళ్ళలు కట్ రావద్దు. మరి రాజకీయ శత్రుతను మరి ప్రదర్శించి శాసనసభను కూడా మంచి ఉద్దేశంతో అందరి కలిగలుపుగా అందరి మెప్పించే విధంగా నడిపినటువంటి ఉన్నతమైన వ్యక్తి శ్రీపాదరావు గారు. వారు పట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి గిరిజనులు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మారుమూల ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించి అప్పుడు కనీసము మట్టి రోళ్లు లేనటువంటి పరిస్థితుల్లో పట మరి తారు రోళ్ళు
వేయించి నియోజకవర్గంలో దాదాపు 250 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి మరికి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీపాదరావు గారిది. అదేవిధంగా మరి దక్షిణ కాశీగా పిలుస్తున్నటువంటి కాళేశ్వరాన్ని కూడా కనీసం రోడ్డు మార్గం లేనటువంటి పరిస్థితుల్లో సర్గే చొక్కారావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో కూడా వారు మరి రోడ్లు వేయించి మరి ఇలా మరి కాళేశ్వరం మరి ఎంత ఉన్నత స్థాయిలో ఉండేది అంటే అక్కడ ప్రాజెక్టు కాళేశ్వరం పేరు పెట్టినటువంటి సందర్భాలు అక్కడ రోడ్డు సౌకర్యం మరి ఆ నియోజకవర్గంలో మౌలిక వసతులు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు. వారు మరణం కూడా చాలా చింతించే విషయం. ఏదో చిన్న వాళ్లకు అండర్స్టాండింగ్ లేక నక్సలైట్లకు మరి బలి అయి మరి వారి ప్రజా జీవితాన్ని కూడా ప్రజల కోసం అంకితించినటువంటి మా ఉన్నటువంటి వ్యక్తి వారి సేవలను ఎన్నడూ కూడా మరవలేం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కానీ మరి బడుగు బలైన వర్గాలు అందరూ కూడా మరవలేనటువంటి వారి చేసినటువంటి కార్యక్రమాల వ్యక్తులు మరి మనము ముందుకు తీసుకెళ్లడానికి అందరు పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు నేతల ద్వారా నేను టీటీఎస్ జిల్లా శ్రీపాదరావు గారి జయంతిని మన తెలంగాణ ప్రజా సంఘాల చేసి గజల ప్రాంతం గారి పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా నడిబొడ్డున మరి ఘనంగా జన్మదినోత్సవ ఉత్సవాలను జరుపుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే జిల్లా శ్రీపాదరావు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా మరి తన బిడ్డలలా కాచుకొని మరి ప్రజాసేవకు అంకితమై చివరికి ప్రజల కొరకు ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు